బుల్లితెర టీవీ కార్యక్రమాలతో పలువురు నటీనటులు కామెడియన్స్ గా రాణిస్తున్నారు. కొందరు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి వెళ్లి పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు. హాస్యం బాగా పండించే వారికి జబర్దస్త్ షోలో మంచి గుర్తింపు దక్కుతోంది. తన టాలెంట్ తో బాగా పాపులర్ అయిన కామెడియన్ అయితే అది ఖచ్చితంగా నోకరాజు చెప్పొచ్చు. సో టీమ్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు సీనియర్స్ కొందరు కుళ్ళు రాజకీయాలు ప్రదర్శిస్తారని, తాను ఎదుగుతున్న టైంలో మరి ఆ కుళ్ళు రాజకీయాల్ని భరించలేకపోయానని నూకరాజు కుండబద్దలు కొట్టారు. జబర్దస్త్ షోలో టాలెంట్ గుర్తించి మరి పట్టించుకునేది చాలా తక్కువ. వాళ్ళకు కావాల్సిన వాళ్ళు మాత్రమే హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు. కనీసం డైలాగ్ కూడా చెప్పడం రాని వాళ్ళు బలవంతంగా హైలైట్ చేయాలని చూస్తారు. ముందుగా టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి తర్వాత తమకు కావాల్సిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అదో పరిస్థితి. కానీ ఇక్కడ అలా ఉండదు. కొన్నిసార్లు రాజకీయాలు భరించలేక ముఖం మీద అడిగేసిన సందర్భాలున్నాయి. అలా అడిగినప్పుడు నన్ను కొన్ని ఎపిసోడ్స్ నుంచి తీసేశారు. మరికొన్నిసార్లు ప్రోమో కూడా కనపడకుండా చేసేవారు. దీనివల్ల చాలా సందర్భాల్లో మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. ఇంత రాజకీయం జరుగుతున్నా తనని తన రైటింగ్స్ కాపాడింది అంటూ చెప్పారు. ఆడియన్స్కి చేరువ చేస్తుందని నూకరాజు తెలిపారు. ఇప్పుడు నూకరాజు జబర్దస్త్లో స్వయంగా ఒక టీమ్ లీడర్గా ఉన్నారు. ప్రస్తుతం తన సమస్యలు కొంతవరకు తీరాయని నూకరాజు అంటున్నారు. ఓ సమస్య తీరుకుందనుకుంటే మరో సమస్య ఉందట, అదే తన పెళ్లి. నూకరాజు ప్రస్తుతం ఏంజెల్ ఆసియాతో ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకారం చెప్పడం లేదు. ఎప్పటికైనా వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకోవాలని నూకరాజు డిసైడ్ అయ్యారట. లేట్ అయ్యే కొద్దీ ఎక్కడ ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు అంటుందేమోనని టెన్షన్. సరదాగా తన ప్రియురాలను ఉద్దేశించి చెప్పారు. మరి పక్కనే ఉన్న దిండుతో ఆమె నూకరాజుని ప్రేమగా కొట్టిందనుకోండి. మొత్తానికి వీళ్ళిద్దరూ అనఫిషియల్గా కూడా భార్యాభర్తలుగా ఉన్నట్టు మరి తెలిసి ఉంది. అంతేకాకుండా త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోవాలని అయితే అభిమానులు విశ్వసనీయం అందిస్తున్నారు. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పేసుకుంటారులే అంటున్నారు ఫ్యాన్స్.